అల్తీసారా మధ్యంపై చిత్తూరు జిల్లా సచ్చివేడు మండలం గాంధీజీ విగ్రహం వద్ద సచ్చివేడు మండల పార్టీ అధ్యక్షులు కె ప్రవీణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అక్రమ సారా తయారీ అరికట్టాలని రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని మాజీ ఎమ్మెల్యే హేమలత డిమాండ్ చేశారు. మద్యం తాగి మృతి చెందిన 25 మందికి ఈ వైసీపీ ప్రభుత్వం తక్షణం ఆర్థిక సహాయం అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ మస్తాన్ యాదవ్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు బాషా, మాజీ ఎంపీటీసీ అమాసరెడ్డి, శశిమోహన్ నాయుడు, సీనియర్ నాయకులు బ్యూటీ ట్రైలర్ చంద్రయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. దీన్ని ఆపండి అని చెప్పితే ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన పేరుతో అనేకమైన బ్రాండ్లతో కల్తీ సారాయిల్ని చేపించి తక్కువ రేట్లకు అమ్మవలసిందాన్ని విషాన్ని ఎక్కువ రేట్లకు అమ్ముతూ తక్కువ రేట్లకు తాగేవాడు తక్కువ రేట్లైనా తాగుతాడు ఎక్కువ రేట్లైనా తాగుతాడు తాగేవాడు తాగి అందరూ ఎంతో మంది విషాన్ని తాగి చచ్చిపోతున్నారు కాబట్టి ఈ యొక్క మరణాలని అరికట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గట్టి తిగాలి आदेश मेरे को कल्ती साराई चपड़े प्रदेश चेकिंग जर कल साराई एक्ड़ का प्रदेश गुर्ति चुनाव वार पै सर कठिन चर्यदेश पार्टी कार्यकर्ता सचिव महिला कार्यकर्ता नायक अंदर कल ऐकपोराटा मैं चपेट जरिए మరి ఈ రోజు వెస్ట్ గోదావరిలో జంగారెడ్డిగూడెంలో 25 మంది కల్తీ సారాయి తాగి చనిపోవడం దీనిని సమర్థించడం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్తున్నారు 50,000 మంది జనాభా ఉన్న స్థలంలో కల్తీ సారాయి కాయడానికి వీలుంటుందా అని చెప్పి ఆయన చెప్పడం చాలా ఆశాస్పదం కల్తీ సారాయి 50,000 మంది జనాభా ఉంటే కల్తీ సారాయి కాయడానికి వీలు లేదా మరి ఇప్పుడేలా జరిగింది ఇంతమంది చనిపోయారు వారికి ప్రభుత్వం ఆ రోజు వైజాగ్లో జరిగినటువంటి గ్యాస్ చావుల్లో ఒక్కొక్కడికి ఆయనే వాలంటీర్గా 1 కోటి రూపాయలు ప్రకటించారు తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం ఇప్పుడు మొన్న జంగారెడ్డిగూడెంలో చనిపోయినటువంటి కుటుంబాలకి 25 లక్షలు ఎక్స్గ్రేషియా తప్పకుండా ఇవ్వాలని చెప్పి కల్తీ సారాయిన కాస్తున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వేడుకుంటున్నాం అదేవిధంగా మరి చనిపోయిన కుటుంబంలో ఒక్కొక్కడికి ఎవరైనా అర్హులు ఉంటే చదువు వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించమని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతున్నాం ఇదే విధంగా అనేకమైన నిత్యావసర వస్తువులు ధరలు ఎక్కజక్కగా ఆకాశాన్ని అంటుకున్నాయి వాటన్నిటిని ధరలు ఇవ్వాలని కూడా వేడుకుంటున్నాం మన మా యొక్క సచివుడి తరఫున ప్రజల తరఫున నాయకుల తరఫున ఈ యొక్క నాటు సారాయిలు చేయడం కానీ అమ్మడం కానీ ఖండించాలని వారిపై కఠిన శిక్షలు తీసుకోవాలని చెబుతూ మరి జగన్ దిగిపోవాలి జగన్ దిగిపోవాలి అప్పుడే ఈ యొక్క కల్తీ వ్యవహారాన్ని కూడా మాయమే మాయి మఠాన్ అవుతాయని చెప్పి చెబుతూ